హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజు మీరు చూస్తున్నారు రాజు టీవీ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీరు క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ వినియోగిస్తున్నట్లయితే ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే మనకు ఆర్బీఐ అనేది కొత్త రూల్స్ అనేటివి తీసుకొచ్చింది సో యొక్క రూల్స్ ఏంటి అవి మనకు ఎప్పటి నుంచి అమలు కానున్నాయి అనే దాని గురించి వీడియోని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ మీరు ఈ రూల్స్ అనేవి కానీ తెలుసుకోకుండా ఉన్నట్టయితే మీరు చాలా అంటే చాలా మనీ అనేది నష్టపోవాల్సి వస్తుంది సో అలాగే మీరు చాలా సర్వీసులు అనేవి కూడా కోల్పోతారు సో కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా అలాగే ఆన్లైన్ సర్వీసులు ప్రభుత్వ పథకాలు సో ఇవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా మీరు పొందాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి అప్పుడే ఏ అప్డేట్ వచ్చినా సరే డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం ఆలోచన చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం నేటి రోజుల్లో క్రెడిట్ డెబిట్ కార్డుల వినియోగం ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఎంత నిరుపేదలైనా ఎంత ధనికులైనా అందరూ క్రెడిట్ డెబిట్ కార్డులను ఉపయోగించడం సర్వసాధారణంగా మారిపోయింది ప్రస్తుతం ఎంతోమంది క్రెడిట్ డెబిట్ కార్డులపైన ఆధారపడుతూనే లావాదేవీలు కొనసాగిస్తున్నారు అయితే క్రెడిట్ డెబిట్ కార్డులు ఉపయోగించే వారికి ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రూల్స్ను తీసుకువచ్చింది క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుకు సంబంధించిన పలు నిబంధనలను మార్చింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ ముప్పై నుంచి ప్రస్తుతం ఆర్బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనలను అమల్లోకి రానున్నాయని తెలుస్తుంది డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డులు జారీ చేసేటప్పుడు ఏటీఎంలు పిఓఎస్ టెర్మినల్స్లో వాటిని ఉపయోగించేలా డొమెస్టిక్ కార్డులను జారీ చేయాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ కోరింది ప్రస్తుతం వాడుకలోకి రాబోయే కొత్త డెబిట్ కార్డులు అలాగే క్రెడిట్ కార్డులకు ఇంటర్నేషనల్ యూసేజ్ ఆప్షన్ ఉండదు స్వదేశంలో మాత్రమే ఉపయోగించుకునేందుకు వీలు ఉంటుంది అయితే ఒకవేళ క్రెడిట్ లేదా డెబిట్ కార్డు వినియోగదారుడు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కావాలి అని అనుకున్నప్పుడు సంబంధిత బ్యాంకును సంప్రదించి ఆ సర్వీసును యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది అయితే ప్రస్తుతం ఆర్బీఐ తీసుకువచ్చిన కొత్త నిబంధనల ప్రకారం డెబిట్ కార్డులు క్రెడిట్ కార్డుల కస్టమర్లు తమకు అవసరమైన ఆప్షన్ మాత్రమే యాక్టివేట్ చేర్చుకోవాల్సి ఉంటుంది సెప్టెంబర్ ముప్పై తర్వాత వాడుకలోకి వచ్చే అన్ని రకాల డెబిట్ క్రెడిట్ కార్డులకు సంబంధించి ప్రస్తుతం తీసుకువచ్చిన ఈ కొత్త నిబంధనలు వర్తిస్తాయి అంతేకాకుండా ఇప్పటికే వినియోగదారులు ఉపయోగిస్తున్న డెబిట్ లేదా క్రెడిట్ కార్డులకు ఈ నెల తర్వాత ఇంటర్నెట్ ఆన్లైన్ కాంటాక్ట్లెస్ ట్రాన్సాక్షన్ ఆగిపోయే అవకాశం ఉంటుంది సెప్టెంబర్ ముప్పై తర్వాత బ్యాంకుని సంప్రదించి తప్పనిసరిగా ఇంటర్నేషనల్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ కోసం రిక్వెస్ట్ చేయించుకోవాల్సి ఉంటుంది సో ఫ్రెండ్స్ మనకు ఈ యొక్క కొత్త రూల్స్ అన్నీ కూడా మనకు సెప్టెంబర్ ముప్పై తేదీ తర్వాత నుంచి అయితే అమల్లోకి రానున్నాయి ఫ్రెండ్స్ మనం గతంలో చూసుకున్నట్లయితే ఈ యొక్క ఇంటర్నేషనల్ మనం ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా డైరెక్ట్గా అయితే మనం చేసుకోవాల్సినటువంటి ఆప్షన్ అయితే మనకు యాక్టివేషన్ ఉండదు కానీ మనకు సెప్టెంబర్ ముప్పై తేదీ తర్వాత నుంచి మనకు ఏ సర్వీస్ అయితే మనకు కావాలనుకుంటామో సో ఆ సర్వీస్ను మాత్రమే యాక్టివేట్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఇస్తుంది సో కంపల్సరీ సెప్టెంబర్ ముప్పై తేదీ తర్వాత బ్యాంకు దగ్గరికి వెళ్ళి మనం ఆ సర్వీసులు అనేవి ఏ సర్వీసులు కావాలి అనే దాని గురించి ఆ సర్వీసులను మనమైతే యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది మీరు ఖచ్చితంగా సెప్టెంబర్ ముప్పై తేదీన మీకు ఏమైనా సరే సర్వీసులు ఆగిపోయి ఆగిపోయినాయో లేవో లేదంటే మీరు ఏదైనా సర్వీసులు అనేవి యాడ్ చేసుకోవాలన్నా సరే ఖచ్చితంగా మీరైతే సెప్టెంబర్ ముప్పై తేదీన బ్యాంకు వెళ్ళి ఒకసారి కన్సల్ట్ అవ్వండి ఫ్రెండ్స్ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్